సింపతి ఓట్లు తెస్తుందా? చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందా? అవకాశం ఉంది, అవకాశం లేకుండానే ఉంది. తెలుగుదేశం పార్టీ పెర్ఫార్మెన్స్ లిస్ట్ చూస్తే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 40.72% ఓట్లప్పుడు, తర్వాత చూస్తే ఎన్టీఆర్ నాయకత్వంలో జరిగిన ఆ తర్వాత ఏది లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక జరిగిన ఎన్నికలో 43.2% ఓట్లున్నాయి. అయితే తర్వాత బాబుగారు పార్టీని తీసుకున్నాక జరిపినటువంటి ఎన్నికల్లో 38.67% తగ్గింది, అంటే ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత చూసుకుంటే 1999తో పోలిస్తే 2004 ఎన్నికల్లో 6.5% తగ్గింది మరింత. 2009 ఎన్నికల్లో 9.47% కోల్పోయింది. అప్పుడే ప్రజారాజ్యం గెయిన్ చేసింది తెలుగుదేశం ఓట్లని. 2014 ఎన్నికల్లో 15.4% పెరిగింది. 2019 ఎన్నికల్లో 3.54% తగ్గినాయి ఓట్లు. ఏది 2014లో వచ్చిన ఓట్ల కంటే 15.4% పెరిగితే 2019లో 3.54%, ఇప్పుడు 40%, 50% ఓట్లు ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడా. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చంద్రబాబు గారు 3 సార్లు, ఒకటి ఆయన అలిపిరి ఇన్సిడెంట్ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటం పాలయ్యారు ఆయనకి, అది సెంటిమెంట్ కలిసి రాల. ఓటు కోట్లు కేసు హైదరాబాద్లో జరిగింది, సెంటిమెంటల్ కలిసి రాల, ఓడిపోయారు. ఇప్పుడు జైలు అన్నటువంటి కాన్సెప్ట్తో సింపతి వస్తుందా అంటే ఆ రెండింటికి రాని సింపతి ఇప్పుడు వస్తుంది. నెంబర్ 1, ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు 2014 ముందు, ఆయన జైలుకి వెళ్ళాక జరిగిన ఎన్నికలు 2014, కానీ ఓటం పాలయ్యారు. జైలు కాన్సెప్టే ఆయన ఓటమి చేసింది. అలాగని జైల్లో ఉన్నంత మాత్రం ఓటం అని చెప్పలేం, కానీ జైలు అన్నటువంటి దాన్ని పాజిటివ్గా మలుచుకుంటే ఇక్కడ ఏంటంటే చేయాల్సిన తెలుగుదేశం వాళ్ళు దూషణలు లేకుండా ఇప్పుడు హుందాగా ఈ జైలు అంశాలకు సంబంధించి జగన్ వేధిస్తున్నాడనో, జగన్ ఇబ్బంది పెడుతున్నాడు, జగన్ కావాలని చేస్తున్నాడు, ఇవన్నీ ప్రచారం చేసుకోవచ్చు. బూతులు లేకపోతే మేమొస్తే చంపేస్తాం, మేమొస్తే అట్ట చేస్తాం ఇట్ట చేస్తాం అంటే మనం వచ్చాక ఇట్లా చేద్దాం అనుకుంటున్నప్పుడు తను వచ్చాక చేయడం కరెక్టేగా? అంతకుముందు మేము ఎప్పుడు చేయలేదంటే అంతకుముందు చేశాం కదా. జగన్ని జైల్లో పెట్టించింది ఎవరు? ఎర్రనాయుడు అశోక్ గజపతి రాజులు వేసినటువంటి ఇంప్లీడింగ్ పిటిషన్లే కదా. దాని మీద వాళ్ళ మీద కక్ష తెచ్చుకోవాలా? జగన్ చంద్రబాబు మీద కక్ష తెచ్చుకున్నాడని ఒప్పుకుంటావా? లేదు, కక్షేం కాదు, అతనైతే నేరస్తుడు అంటే అప్పుడు ఇతను కూడా నేరస్తుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పాత పార్టీ కావాల, సంస్కారయుతమైన, నిర్మాణాత్మకమైన, అభివృద్ధితో కూడిన మంచి విజన్తో వెళ్ళేటువంటి చంద్రబాబు కావాలా, తెలుగుదేశం కావాలి. అదొక్కసారి ఆలోచించుకుంటే సింపతీలు కాదు పాజిటివ్ ఓట్లు వస్తాయి. 2014 నేను పదే పదే చెప్తున్నా, మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసుకోండి, 2004 ఎన్నికల్లో ఓడిపోవడం ముందస్తు ఎన్నికల వలన ఇంకొక ఏడాది ఎన్నికలు ఆగి ఎళ్ళుంటే ఖచ్చితంగా బాబుగారు మళ్ళీ గెలిచేవారు. ఆ రోజున ఆ తప్పు చేస్తే 2009లో బీజేపీకి దూరం అయ్యి చేసినటువంటి ఎఫెక్ట్ దెబ్బకొట్టింది. 2014కి వచ్చేటప్పటికి బీజేపీతో కలిసి గెలిచాక అదే పాయింట్ మీద ఉండి 2004కి ముందు తరహా రాజకీయం నడుపుంటే ఖచ్చితంగా ఆయన హీరో అయ్యేవాళ్ళు. ఆ డెవలప్మెంటు, ఆ కాన్సెప్ట్ జనం కూడా జీవితకాలం గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే రాజకీయం కొత్త పుంతలు దొక్కిందో అదే దెబ్బ అయింది. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్మాణాత్మక రాజకీయం చేస్తే బెటరు.